Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మహేశ్వరరావు నిన్న మా ముఖ్యమంత్రి గారిని గురించి నోటికి వచ్చినట్టు ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను చెప్పేది ఏంటంటే, ముఖ్యమంత్రి గారంట పొద్దునపూట ఆఫీస్కి వస్తారంట, గడియారం తీసి పక్కన పెడతారంట, ఏదో జేబులో కాగితం ఒకటి తీసి నాలుగు ముక్కలు చెప్తారంట, తర్వాత మళ్ళీ సాయంత్రం వస్తారంట, ఏదో పెడతారంట, తర్వాత వెళ్ళి నెట్ఫ్లిక్స్ అంట, పబ్జీ అంట, వీడి తలకాయ అంట, ఏదో కట్టు కథలు చూసినట్టు, విన్నట్టు, తెలిసినట్టు. ఇది అతనికి మతి భ్రమించింది. ఆ ఓటమి నుంచి ఇంకా వాస్తవ స్థితిలోకి రాలా. ముఖ్యమంత్రి గారి చేతికి పెట్టుకునే వాచి 14 లక్షల, 10 లక్షల, లక్ష, 50 వేల అనేది ఒక వెదవు కాబట్టి నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు. ఈ రాష్ట్రంలో ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ కార్యకర్త కానీ అది రాజశేఖర రెడ్డి గారి జ్ఞాపకం. ఆ మహానుభావుడి చేతిది, తండ్రిది చేతికి పెట్టుకొని ఆయన వారసత్వాన్ని గౌరవంగా ఆయన చేతికి పెట్టుకుంటా ఉన్నాడు. అంతేగాని అది జగన్మోహన్ రెడ్డి గారు కోనో లేకపోతే అయినా అసలు జగన్మోహన్ రెడ్డి గారి స్థాయికి ఇన్ని లక్షలు వాచి అన్ని లక్షలు అంటే నీ వెకిలితనం ప్రజల ముందు కనిపిస్తూ ఉంది ఉమామహేశ్వరరావు. ఇక మా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజలకు ఎంతమందికి తెలుసో తెలియదు, ఆయన అసలు ట్యాబ్ అనేది చూడరు, ఆయన సెల్ ఫోనే వాడరు. అంతా ఫోన్లో కనెక్షన్స్ ఇవ్వాల్సిందే, వచ్చి మాట్లాడాల్సిందే, లేకపోతే వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహిస్తూ ఉంటారు. ఇది తప్పితే ఇంత వికిలితనం ఒక ముఖ్యమంత్రి గారిని గురించి మాట్లాడేటప్పుడు ఒక సంస్కారం అనేది ఉంటుంది అనేది ఈ దేవినేని ఉమామహేశ్వరరావు లాంటి అడ్డగాడిదలకు తెలియకపోవటం, ఇతగాడిని ప్రతినిధిగా పెట్టి మాట్లాడించడం తెలుగుదేశం పార్టీ దివాళా కోరుతానానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే ఇతను ఇట్లా మాట్లాడే మాటలు కనుక మేము కూడా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి మీద, రోజు ఉదయం లేచి చంద్రబాబు నాయుడు గారు ముందు కొడితే కనుక గదిలో నుంచి బయటికి రాడు, లేకపోతే మొదు కొడితే తప్పితే ముద్దదే కదూ, ఇట్లన్నీ మేము కూడా మాట్లాడచ్చు. కానీ దేవినేని ఉమామహేశ్వరరావు లాగా మేము సంస్కార హీనులం కాదు. కానీ మా సహనాన్ని, మా సంస్కారాన్ని ఈ దేవినేని ఉమామహేశ్వరరావు లాంటి, లేకపోతే బుద్ధా వెంకన్న లాంటి, లేకపోతే బోండా ఉమా లాంటి అరిగిపోయిన వ్యక్తులు, ప్రజల చేత తిరస్కరింపబడిన వ్యక్తులు పదే పదే మాట్లాడుతూ ఉంటే మాకు తప్పట్లా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారనే కనీస మర్యాద గౌరవం లేకుండా, మా ముఖ్యమంత్రి గారంటే మీ లోకేష్ బాబులాగా అనుకున్నావా, ఈ బాబు ఆ బాబు అని చెప్తున్నావు. మీ బాబుకి ఇది ఉంది లేని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. తను పోటీ చేసిన నియోజకవర్గంలో ఆ నియోజకవర్గం పేరు పెట్టడం చేత మాట్లాడలేని, పలకలేని వ్యక్తి మీ నాయకుడు. మా నాయకుడు రాష్ట్రంలో సంచలనం, 151 నియోజకవర్గాలు గెలిపించుకొని రాష్ట్రంలో 51% ఓట్లు తీసుకొని రాష్ట్రాన్ని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ 650 హామీలు ఇచ్చి మీరు చివరి రోజు దాకా కూడా హామీలు నెరవేర్చలేకపోయిన మీరు, మేము నవరత్నాల హామీలు ఇచ్చి ఈ రోజున రాష్ట్రం అంతా ఉగాది పండగ ముందే వచ్చింది. 26 లక్షల మందికి ఇంటి పట్టాలు ఇచ్చేదానికోసం ట్రాన్స్పరెంట్గా ఈరోజు అంతా కోలాహలంగా రాష్ట్రం అంతా పండగ వాతావరణం నెలకొన్నందుకు మా ముఖ్యమంత్రి గారు కాగితాలు అనే మాట నువ్వు అంటా ఉన్నావంటే ఆయన ఎంత ప్రణాళికాబద్ధంగా పనిచేయకపోతే ఈరోజు ఇంతమందికి ఇంటి పట్టాలు ఇవ్వగలిగాం. ఈరోజు ఆయన ఎంత ప్రణాళికాబద్ధంగా పనిచేయకపోతే రాష్ట్రంలో అమ్మఒడి ఇన్ని లక్షల మంది తల్లుల అకౌంట్లు ఎలా ఇవ్వగలిగాం. ఆయన ఎంతో కష్టపడి ఆయన టీంతో పనిచేయించకపోతే విద్యార్థి వసతి దీవెన పథకం ఇన్ని లక్షల మందికి ఎలా ఇచ్చేవాళ్ళం. ఈ రకంగా ఆయన నిరంతరం కష్టపడి పనిచేస్తూ ఉంటే నువ్వు వెకిలి మాటలు మాట్లాడుతూ ఉన్నావు. రాష్ట్ర ప్రజలంట ఈయన చెప్తుంటే కూడా ఎనకుండా కరెంటు తీగలు పట్టుకున్నారంట. కరెంటు తీగలు పట్టుకోవాలా? కరెంటు తీగల మీద ఉన్న వాళ్ళని తీసి పక్కకు తప్పించి మిమ్మల్ని కరెంటు తీగలకి ఎల్లాడి కట్టారు దేవినేని ఉమామహేశ్వరరావు. కాబట్టే మీకు అతి గతి లేకుండా పోయి కనీసం అసెంబ్లీలకు అడుగుపెట్టే అర్హత కూడా లేకుండా పోయింది. ఆ స్థాయికి నీకు నువ్వు రోజు పెట్టే ఉదయం సాయంత్రం ప్రెస్ మీట్లతో ఈ రాష్ట్ర ప్రజలు, పత్రికా సోదరులు అందరూ విసిగి వేసారిపోయారు. నువ్వు ఇదే రకంగా కనుక నీ పద్ధతి వ్యవహార శైలి కొనసాగిస్తే మీ తెలుగుదేశం పార్టీ ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అయిపోయింది, తెగులు పెట్టింది మీ పార్టీకి. ఇక పూర్తిగా మీ పార్టీ కనిపించకుండా పోతుంది ఉమామహేశ్వరరావు అని చెప్పి తెలియజేస్తూ మీకు
ఏ విలువలు లేవు. నువ్వు మీ వదిన తడిగొడ్డ పెట్టి చంపినోడివి. మీ అన్న నువ్వు కలిపి నీకు మీకు భిక్ష పెట్టిన ఎన్టీ రామారావు గారి మీద ఆ హోటల్ దగ్గర చెప్పులు వేసిన వాళ్ళు మీరు. మీరు ఏదేదో విమర్శిస్తూ ఉన్నారు. మీకంటే ఏ విలువలు లేవు. మీ నాయకుడికి లేవు, మీకు లేవు. మీ నాయకుడికి సొంత మామ లేదు, భిక్ష పెట్టిన మామ లేదు, తోడల్లుడు లేదు, బావమరిది లేదు, అన్న లేదు, తమ్ముడు లేదు, అందరికీ వెన్నుపోటు పడిచారు. చివరికి మీ తరపున అందరూ మీకు దూరమే. మీ వాళ్ళందరూ మా పక్కే ఉన్నారు, మాతోనే కలిసి ఉన్నారు. అలాగే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి. దేవినేని ఉమామహేశ్వరరావుకి అసలే పిచ్చి ఎక్కింది. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేటప్పటికి ఏమి చేయాలో అర్థం కావట్లా. అర్థం కాక రోజు అవాకులు చెవాకులు. ఎందుకంటే దేవినేని ఉమామహేశ్వరరావు ఖచ్చితంగా మెంటల్ హాస్పిటల్లో చేరే రోజు దగ్గరకు వచ్చిందని రోజు మా నియోజకవర్గంలో గమనిస్తున్న మేము చూస్తూనే ఉన్నాం. ఈ స్థానిక సంస్థలు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక త్వరలో తెలుగుదేశం నాయకులు వైజాగ్లో ఇతనికి ఒక వార్డు కేటాయించి అక్కడ పెట్టాల్సిందే తప్పితే ఇతను బయట సమాజంలో సభ్య సమాజంలో తిరగటానికి పనికొచ్చే వ్యక్తి కాదు. ఎందుకంటే మేము కూడా మాట్లాడొచ్చు, మీ లోకేషు షూ ఖరీదు ఎంత, లేకపోతే బ్రహ్మణ్యం మెడలో పెడుతున్న అట్లా నకిలీ ఖరీదు ఎంత, ఇవన్నీ అంత దిగజారి మేము మాట్లాడడం. ఏదేమైనా కూడా మేమిచ్చిన హామీలు, మా నవరత్నాల పథకాలు అప్పుడే హామీ అమలు చేసి అన్నీ చూపిస్తూ ఉంటే గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మన అడ్రస్ గల్లంత అవుతుందనే భయంతో ఈ పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్న దేవినేని ఉమామహేశ్వరరావుకి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా గుర్తుపెట్టుకోండి, గడిచిన శాసనసభ ఎన్నికలలో ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువగా విమర్శించారో వాళ్ళందరూ అసభ్య పదజాలంతో మాట్లాడిన వాళ్ళందరికీ పుట్టగతులు లేకుండా పోయినాయి. రేపు కూడా నేను ఈరోజు చెప్తున్నాను, 4 సంవత్సరాల 2 మాసాల ముందు రాబోయే ఎన్నికల్లో కూడా ఈ దేవినేని ఉమామహేశ్వరరావు లాంటి వాళ్ళని ప్రజలు తరిమి కొడతారు కొడతారు కొడతారు. ఎందుకంటే 20 ఏళ్ళు 10 ఏళ్ళు మైలవరం నియోజకవర్గంలో ఉండి గొల్లపూడిలో నువ్వు ఒక్క ప్లాట్ ఇవ్వడం చేత కానీ దద్దమ్మ అవి నీకు 2 ఎన్నికల్లో 4000 ఓట్లు మెజార్టీలు ఇస్తే. ఈరోజు నేను గడిచిన 2019 ఎన్నికల్లో నాకు 2700 మైనస్ వచ్చింది. కానీ నేను మా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, అన్న గొల్లపూడి చాలా పెద్ద గ్రామం, గడిచిన 25 సంవత్సరాల్లో ఎవరికి ఇంటి పట్టాలు ఇవ్వలేదంటే మనం G+3 పద్ధతిలో ఇల్లు కట్టిద్దామంటే లేదు లేదు కృష్ణప్రసాద్, మనం ప్రతి పేదకి పట్టా ఇద్దాం, నువ్వు వెంటనే కలెక్టర్తో కలిసి మాట్లాడి ప్రణాళిక సిద్ధం చేసి పూర్తిగా ఇచ్చేయని చెప్పి భూములు సమీకరించి ఈరోజు 2900 మందికి లాటరీ పద్ధతి ద్వారా ప్లాట్లు కేటాయించాం. ఇంకా 200-300 మంది ఉంటే కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ రకంగా మీకు ఎన్నిసార్లు మద్దతు ఇచ్చినా ఒక్క ఇంటి పట్టా కూడా ఇవ్వలేని నువ్వు ఈరోజు మైలవరం నియోజకవర్గంలో కావచ్చు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని వేల మందికి పట్టాలు ఇస్తూ ఉన్నందుక మా ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తూ ఉందని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఏమైనా ఒక్క విషయం మటు గుర్తుపెట్టుకో దేవినేని ఉమామహేశ్వరరావు, నీ మర్యాద అయినా మీ నాయకుడు మర్యాద అయినా కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీదే ఉంది. ఎందుకంటే మాది నీలా కాదు, మాకు కొన్ని మర్యాదల సంస్కారాలు ఉన్నాయి. ఇక గనక నువ్వు మర్యాద సంస్కారం తప్పి ఏ జగన్మోహన్ రెడ్డి అని కానీ మా ప్రీతమ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిని గురించి అవాకులు చవాకులు మాట్లాడితే ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, మీ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న కొద్దిపాటి గౌరవం మర్యాద కూడా పోతుంది. ఎందుకంటే ఈరోజు కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉండి చంద్రబాబు నాయుడు గారు అనే మా ముఖ్యమంత్రి గారు సంబోధిస్తూ ఉన్నారు. ఏ సభ్యత సంస్కారం లేని కుసంస్కారి దేవినేని ఉమామహేశ్వరరావు మటుకు జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు వరకే నీకు డెడ్ లైన్, మీ చంద్రబాబు నాయుడు గారి గౌరవాన్ని కాపాడుకోవటం మీ చేతుల్లోనే ఉంది ఉమామహేశ్వరరావు అని చెప్తూ, మనిషి గొప్పతనం నమ్మడంలోనో నమ్మించడంలో లేదు దేవినేని ఉమామహేశ్వరరావు, నమ్మకాన్ని నిలబెట్టుకోవటంలో ఉంది. అదే వైఎస్ కుటుంబానికి ఉన్న గొప్పతనం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, పేదలకు ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి ఈ రాష్ట్రంలో గౌరవం మర్యాద, ఆ కుటుంబానికి ఉన్న విలువ. నీకు కానీ మీ నాయకుడు కానీ లేనిది ఆ నమ్మకం, నమ్మకం నిలబెట్టుకోవటంలోనే అని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా ఒక్క మాట ఇక ముందు కనుక నువ్వు మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడితే నీకు మూడిందే దేవినేని ఉమామహేశ్వరరావు, మర్యాదగా ఉండు, మర్యాదగా మెలుగు అని చెప్పి ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.